ప్రకాశం జిల్లా చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ బాపట్ల నియోజకవర్గ నాయకులు మూబల వెంకటరమణరావు, అరవపల్లి కుమార్, బండారుపల్లి హేమంత్ కుమార్, భరణీరావు మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై రేట్లు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించలేదన్నారు. విద్యుత్ రేట్లు పెంచి ప్రజలపై అదనపు భారాన్ని మోపారన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనేకమైనటువంటి సమస్యలతో అతలాకుతలు అవుతున్నటువంటి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఛార్జీలు పెరిగినప్పటికీ కూడా వారు డీజిల్ మీద పెట్రోల్ మీద 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి వాటాగా పెట్రోల్ మీద ఎటువంటి మినహాయింపులు ఇవ్వకుండా వారు వారేసేటువంటి ఛార్జీని తగ్గించకుండా ప్రజలు నడ్డి విరిచి వారి దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి అవే కాకుండా చెత్త మీద పన్ను వేయడం కానివ్వండి, లేకపోతే ఇంటి పన్నులు కానివ్వండి, లేకపోతే రోడ్డు సెస్సులు కానివ్వండి, అనేకమైనటువంటి పన్నులు వేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమయంలో మరింత భారంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచి వాళ్ళు కనీసం ఒక మధ్యతరగతి కుటుంబానికి కూడా 400 రూపాయలు ప్రతి నెల పెరిగేటువంటి ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి 400 యూనిట్లు దాటినటువంటి వాళ్ళకేమో 0.5 రూపాయి, మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళకి 1.60 రూపాయలు. మరి అసలు ఇది ఏ సైతంతో పెంచారో కూడా అర్థం కావట్లేదు. అసలు పెంచడమే తప్పైనటువంటి నిర్ణయం. కనుక ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెంచిన కరెంట్ ఛార్జీల మీద ధర్నా చేస్తుంది. అందులో భాగంగా చీరాల నియోజకవర్గంలో ఇక్కడ మన పెద్దలు హేమంత్ కుమార్ గారు, పూల వెంకటరమణరావు గారు, మా జిల్లా ఉపాధ్యాయ యువవర్చ అధ్యక్షులు మణిగారు, వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఆర్డీఓ గారి కార్యాలయంలో ఇక్కడ వారికి మెమోరండం ఇవ్వడం జరిగింది.